ఐపీఎల్ పద్నాలుగవ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో విజయాన్ని నమోదు చేసుకుంది ఆదివారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది తొలుత పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తొంభై తొమ్మిది పరుగుల నాట్అట్ తో రాణించడంతో ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట అరవై ఆరు పరుగులు చేసింది అనంతరం ఢిల్లీ పదిహేడు పాయింట్ నాలుగు ఓవర్లలోనే మూడు వికెట్ల నష్టానికి నూట అరవై ఏడు పరుగులు చేసి గెలిచింది టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ ను ఓపెనర్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ యాభై ఎనిమిది బంతుల్లో ఎనిమిది ఫోర్లు నాలుగు సిక్సర్ తొంభై తొమ్మిది పరుగుల నాట్అవుట్ తో చివరి వరకు క్రీజు లో పాతుకుపోయాడు తొలుత వికెట్లు కాపాడుకుంటూ నెమ్మదిగా ఆడిన మయాంక్ అర్థ సెంచరీ దాటాక ఎదురు దాడికి దిగాడు అర్థ సెంచరీని ముప్పై ఏడు బంతులో పూర్తి చేసిన మయాంకు ఆ తర్వాత ఇరవై ఒక్క బంతులోనే నలభై తొమ్మిది పరుగులతో ఆదరగొట్టాడు అయితే సెంచరీ కేవలం ఒక్క పరుగు దూరంలో ఓవర్లు పూర్తి కావడంతో సెంచరీని మిస్ చేసుకున్నాడు దీంతో పంజాబ్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట అరవై ఆరు పరుగులు చేయగలిగింది ఇక అనంతరం ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీష ముప్పై తొమ్మిది పరుగులు ధావన్ అరవై తొమ్మిది పరుగుల నాట్అట్ తో కలిసి వికెట్ కు ఆరు ఓవర్లలోనే అరవై మూడు పరుగులు జత చేసి గట్టి పునాది వేశారు ఇక పృథ్వీష అవుట్ అయ్యాక స్టీవ్ స్మిత్ ఇరవై నాలుగు పంతు పద్నాలుగు పరుగుల సహకారంతో ధావన్ మరింత చెలరేగి ఆడాడు వీరిద్దరు నిష్క్రమించిన మ్యాచ్ ముగిసే వరకు ధావన్ క్రీజ్ లో పాతుకుపోయి గెలిపించాడు ఇక మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ మాట్లాడుతూ కేఎల్ రాహుల్ చికిత్స కోసం వెళ్లాడు అతన్ని తిరిగి రావాలని ఆశిద్దామని మయాంక్ అన్నాడు అలాగే మేము ఈ మ్యాచ్ గెలిచి రెండు పాయింట్లను ఖాతాలో వేసుకోవాలని చూశాం కానీ మేము ఈ వికెట్ పై మరో పది పదహైదు పరుగులు అదన చేసి ఉంటే బాగుండేదని మయాంక్ చెప్పుకొచ్చాడు పవర్ ప్లేలో మేము వికెట్లను కోల్పోవటం కూడా మ్యాచ్ ఓటమికి కారణమని ఈ రోజు నేను వీలైనన్ని పరుగులు చేయాలని ప్రయత్నించాను కానీ మిడిల్ ఓవర్లలో ఎక్కువ వికెట్లను కోల్పోయామని మయాంక్ చెప్పుకొచ్చాడు ఇక దీన్ని ఆపేసి తదుపరి ఆట కోసం కొత్త ప్రణాళికలతో ముందుకు వస్తామని ధీమా వ్యక్తం చేశాడు మయాంక్ అగర్వాల్